నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవిల్ శివ నరసింహన్ తాంత్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు, ట్రెండింగ్ టాపిక్స్ మీద ఇవాళ మనం మాట్లాడుతూ వస్తున్నాము. ఒకటి ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడారు, అలానే సమ్మర్ అయిపోవచ్చింది, పిల్లలందరూ కూడా బ్యాక్ టు స్కూల్, సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలైన యుద్ధం. ఆర్థిక సమస్యలు ఒక యుద్ధం, అయితే పిల్లల చదువు బాగుపడడం సెటిల్మెంట్ అనేది అదొక పెద్ద వార్ ఇంట్లో తల్లులకు కానీ తండ్రులకు కానీ. అయితే కొంతమంది పిల్లలు మంద బుద్ధిగా ఉంటారు, చదువుకున్నవి గుర్తు ఉండవు, చదువు సరిగ్గా రాదు, స్కూళ్ళకి వెళ్ళమని ముండికేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏదన్నా ఒక చక్కటి రెమెడీ చెప్తారా? ఖచ్చితంగా. చదువు గురించి అంటే ఇప్పుడే అదే ఇండోర్ సెలవులు ఇచ్చేసి సంవత్సరంలో ఒక రోజు 320 రోజులు 330 రోజులేమో ఖచ్చితంగా స్కూల్లోనే ఉంటుంది అన్నమాట. అందులో 200 రోజులే చదువుతారు, మిగిలిన అంటే కూడా సెలవులు అని అవన్నీ జరుగుతుంటాయి. సరే, ఏదైనా కూడా సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తే 1 నెల 2 నెలలు ఉంటాయి. దాని తర్వాత ఇక మళ్ళీ జూన్ స్టార్ట్ అయిందంటే సమ్మర్ అందరు పిల్లలందరూ కూడా స్టార్ట్ అవుతారు అన్నమాట స్కూల్కి వెళ్ళడం. అది స్కూల్కి వెళ్ళడం వాళ్ళకి ఒక రకమైన టెన్షన్, అయితే పేరెంట్స్కి ఒక రకమైన టెన్షన్. స్కూల్ అడ్మిషన్స్కి డబ్బులు కట్టాలి, పేపర్స్ బుక్స్కి ఎన్నో ఉంటాయి అన్నమాట ఆ టెన్షన్స్. అది దాని సంబంధించి ఇది ఉంటుంది. పిల్లలు యాక్చువల్లీ ఎంత చదివినా ఏది చేసినా వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళాలి, చదవాలి వాళ్ళకి సంబంధించింది. అది మనకు కావాల్సింది ముఖ్యం. మనం ఎంత సంపాదించినా ఏది చేసినా కూడా పిల్లలు చదివిస్తేనే అది చదివిపోయిన మాట జ్ఞానాన్ని ఇవ్వడం అనమాట. ఎంతెంత చదువుతుంటే అంత జ్ఞానం పెరుగుతుంటే దాని తర్వాత మన వాళ్ళు ఆ జ్ఞానం పెంచుకొని ఏ సంస్థలో ఉంటారో ఆ సంస్థ ఆ సెక్షన్స్కి వాళ్ళు ఇంపార్టెంట్ ఇచ్చి ఆ సెక్షన్కి సంబంధించిన చదివి దానికి న్యాయం చేస్తారనమాట. అలాంటి దానికి మనం చదివించాలి. జ్ఞానాన్ని ఇవ్వడమే చదివిపోయడం, అంటే చదివించుకోవడానికి మనం చేయడం అనమాట. సరే, వాళ్ళందరూ స్కూల్కి వెళ్తున్నారు, హ్యాపీగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తా. అయితే పిల్లలు చిన్నపిల్లల నుంచి ఎవరైనా నర్సరీ కావచ్చు ఏదైనా సరే, వాళ్ళ బ్యాగ్లో చిన్న వెండిది ఏనుగు బొమ్మ, తొండం కిందికి ఉండాలి, పైకి ఉండదు, తొండం కిందికి ఉన్న ఏనుగు బొమ్మ వెండిది వాళ్ళ బ్యాగ్లో చిన్న క్లాత్ ఇవ్వండి పెట్టి కుట్టి అన్న పెట్టేసాను. ఓకే, వాళ్ళు బ్యాగ్ ఎట్లా వాడతారు కదా, చిన్న ఎంతో ఎంత ఉండండి, రేకుల్లో కూడా దొరికిపోతుంది. అదే వెండిది ఉండాలి, తొండం కిందికి ఉండాలి, పైకి ఉండదు. తొండం కిందికున్న దాంట్లో గ్రీన్ కలర్ క్లాత్ కావచ్చు, ఏదో యెల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ క్లాత్లో చూతో కుట్టేసేయండి, లోపల పెట్టి కుట్టేసి బ్యాగ్లో కూడా కుట్టేయండి. అంటే బుక్స్ ఇట్లా తీసుకుంటే బ్యాగ్లో పెట్టాలి, కాకపోతే కమ్ బాక్స్ అవన్నీ పెడితే తీసుకుంటే ఇక్కడ పడిపోవచ్చు. బ్యాగ్ లోపల కుట్టేసేయండి, ఎప్పటికీ ఇంకా వాళ్ళతో వాళ్ళతో ఉంటుంది. అది ఏ రోజు కుట్టాలో గురుగారు అంటే తిదివార నక్షత్రాలు మంచి రోజు చూసి గురువారం అన్న బుధవారం అన్న కుట్టండి. అష్టమి నవమిలు చూడకుండా లేకుండా చూసుకొని గురువారం అన్న బుధవారం అన్న ఆ రోజు లోపల కుట్టే అది రెడీ చేసుకొని తెచ్చుకొని కుట్టేసేది. కుట్టేసిన తర్వాత ఆ పిల్లలు ఏదైతే బ్యాగులో మన బుక్స్ ఇటు పెడతారో ఎంత హ్యాపీగా వెళ్ళి ఎంత చదువుకొని ఎంత ఎప్పుడు తెల్లారితే ఎప్పుడు స్కూల్కి పోవాలనిపిస్తుంది వాళ్ళకి. మొండికేయడం కాదు, మమ్మీ ఎప్పుడు వెళ్ళాలి స్కూల్ అని అడుగుతారు, ఇంకా సండే ఎందుకు వచ్చింది, మన ఇల్లు నడుతారు వాళ్ళు. ఓకే, అట్లా ఉంటే నిజంగా ఎంతో మంది తల్లి చాలా రిలీఫ్. సండే ఎందుకు వచ్చింది మమ్మీ, నేను స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలని ఒక బ్రెయిన్ అంత స్పీడ్కి వెళ్ళిపోతుంది, జ్ఞానం అనేది బాగా పెరుగుతుంది అనమాట. అట్లా మంచి అంటే ఏమంటారు చలాకీ తత్వంతో చదువుకుంటారు అనమాట. సో మొత్తం నిండుగా ఉండే మొత్తం ఎలిఫెంట్ ఏనుగు బొమ్మ పెట్టాలి అని అంటారు, అంతేనా? అక్కడ ఉండే నేను ఒక చిన్న ఎట్లున్నా ఎంతున్నా పర్లేదు, కానీ కాకపోతే తొండం కిందకు ఉండాలి, అది వెండిదే ఉండాలి, వెండిదే అయి ఉండాలి. ఓకే, కాబట్టి అది అలా కుట్టి బ్యాగ్లో పెట్టేస్తే పిల్లలు అతి చురుకుగా చదువుకోవడం అట్లా మంచిగా అభివృద్ధి చేయడం జ్ఞానంగా ఉంటారు. ఎక్కువ స్కూల్ చదువుంటారు, చదువుకుంటారు, వస్తుంటారు ఆ విద్యాభ్యాసాన్ని ఎక్కడ ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా వెళ్తున్నమాట. విద్యాభ్యాసం సంస్థలు ఏదైనా కూడా ఎంత పెద్ద కాలేజ్ అయినా సరే ఏదైనా సరే ఎవరైనా ఎంత పెద్ద చదవాలైనా సరే అలా చేస్తే వాళ్ళకి మంచి చదివే టైంలో చదువుతారు అనమాట. చదివేటప్పుడే చదవాలి అందరూ కూడా, చదివేటప్పుడు ఆడేటప్పుడు చదవడం బాగుండదు అనమాట. దాని తర్వాత ఇబ్బంది కాకుండా అంటే ఆ చదివే వయసు మొత్తం చదువుకోవాల్సింది, రైట్? ఆ జ్ఞానం పెంచేసుకుని దాని తర్వాత ఏదైనా చేసుకుంటే అప్పుడు మనకు ఎంత చదువుకుంటే అలాంటి ఉద్యోగాలు దొరుకుతాయి. ఒక మంచి అఫీషియల్ చదువు చదువు అఫీషియల్ ఉద్యోగాలు దొరుకుతాయి, మామూలు చదువుతే మామూలు ఉంటారు అంతే. దాని తర్వాత ఆ చదువు జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళడమే మనకు మంచి స్థాయి. పిల్లలకు ఆస్తులు కోట్లు వేయాల్సిన అవసరం లేదు, మంచి చదివిస్తే చాలు, వాళ్ళు హ్యాపీగా చదువుకొని వాళ్ళే సంపాదించుకొని వాళ్ళే కోట్లు ఖర్చు సంపాదించే ముందుకెళ్తారు అన్నమాట. అందు నుంచే వాళ్ళని చదివిస్తేనే మనం ఎన్ని కోట్లు సంపాదించినాం ఏం అవసరం లేదు వాళ్ళకి. పిల్లల్ని చదివిస్తారు, పేదవాళ్ళైనా ఎవరైనా కూడా చదివించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వాలు ఎవరైనా కూడా చదువు మీద ధ్యాస పెట్టి వాళ్ళు చదువుకునేటట్టు చేయాలి.
తల్లిదండ్రుల బాధ్యత ఖచ్చితంగా. ప్రభుత్వమైన తల్లిదండ్రులు ఎవరైనా వాళ్ళు చదువుకునేటట్టు ప్రయత్నం చేస్తేనే వాళ్ళు విద్యావంతులుగా బుద్ధిమంతులు బయలుదేరుతారు. అది చదువుకోకుండా సరైన సమయంలో స్కూల్ పంపకపోతే అంటే ఎంత వేస్ట్ చెడిపోయింది. అంటే మంచి మంచి పౌరుణ్ణి మనమే ఇది చేసినట్టు. ఎందుకంటే మంచి వాళ్ళు మంచి పాడు చేయకుండా ప్రభుత్వమైన ఎవరైనా చదువుకు విద్యని అందరికీ అందేటట్టు ఉండాలి. ఇప్పుడు అంటే మీరు తప్పకనుకోతే ఎవరైనా కూడా విద్యా సంస్థలు అందరూ కూడా సరే వాళ్ళు కూడా మెయింటైన్ చేయడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు అనుకో కోట్లు ఖర్చు పెడతారు. కాకపోతే దాన్ని వ్యాపారంగా కాకుండా ఆ భారతీయ పౌరులందరూ కూడా విద్యావంతులు కావాలంటే విద్యా సంస్థలు కానీ ప్రభుత్వాలు కూడా విద్య మీద ధ్యాస పెడితే అందులో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు బయటకు వస్తారు. అందులోనే అందులోకి ప్రభుత్వ డాక్టర్లు బయటకు వస్తారు. ఎంతోమంది విద్యావంతులు అయిన అనుకో ఎంతోమందికి వాళ్ళు జ్ఞానాన్ని అంటే మనం చేయడం అంటే జ్ఞానం ఆ చదువుతుంటే జ్ఞానంతో వాళ్ళు ఏమైనా సంపాదించుకోవచ్చు. నువ్వు ప్రత్యేకంగా ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు మంచి చదువు వాడు ఆ జ్ఞానంతో ఏమైనా చేసుకుంటాడు. ఎంతో ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతుంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ చదువుతుంది. ఒక డాక్టర్స్ డాక్టర్ చేసుకుంటుంటారు. ఏ ఎక్కువ మంచి విద్యను అందిస్తే ఆ విద్యతో వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటారంటే బాగా చదివితే డిగ్రీలు వస్తే ఉద్యోగాలు ఏడియాలని భయపడతారు. అవసరం లేదు నువ్వు మంచి విద్యను వాళ్ళకి అంది. ఇప్పుడు పాపం పిల్లలు చదివిన కొన్ని కోట్లతోటి విషయం లక్షలతోటి విషయం ఎంతో డబ్బు ఖర్చు ఉండేది. ఆ తల్లిదండ్రులు ఆ డబ్బు పెట్టలేక భయపడి మామూలుగా చదివిపోయకుండా సైలెంట్ అనుకుంటే 10వ తరగతి చదివేసిన తర్వాత 10 తర్వాతనే పిల్లలు ఇంకో స్థాయికి వెళ్ళిపోతున్నారు. అంటే మొత్తం ఆ టైంలో 2 దారులు ఉంటాయి. చెడిపోయే అవకాశం ఉంటే మంచి అవకాశం ఉంటాయి. సరైన జ్ఞానాన్ని అదే కరెక్ట్ 10th అయిపోయినాక 3 ఇయర్స్ కరెక్ట్గా పట్టుకుంటే పిల్లల్ని దాని తర్వాత వాళ్ళు ఎట్టి పెట్టినా ఎట్టైనా హ్యాపీగా వెళ్తారు. ఆ కరెక్ట్ 10th తర్వాత పట్టుకోవాలి వాళ్ళని. 10th తర్వాత పట్టుకోవాల్సిందే అనమాట. దాని తర్వాత ఏదో స్కూల్లో జాయిన్ చేసిన ప్రతి నెల ఫీజు కడుతుంటే వెళ్ళిపోతున్నాం. 10th తర్వాత కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ప్రభుత్వం అనేది కూడా కొన్ని మన లెసన్స్ కూడా కొన్ని మార్చే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం వాళ్ళు కొన్ని మంచి పిల్లల జ్ఞానాన్ని ఏ జ్ఞానాన్ని ఇస్తే బాగుంటుందో చూసుకొని అది వెళ్తుంటే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుకునేది. విద్యను మంచి విద్యను అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయాలని కోరిక అనమాట. అంటే పిల్ల తల్లిదండ్రులకు డబ్బు కట్టలేక చదివలేక వాళ్ళకు సంవత్సరం మొత్తం తిండి లేక ఇబ్బంది పడుతుంది. కొన్ని స్కూల్లో అయితే అంటే ఆ పిల్లలకు చిన్న వయసు వాళ్ళకి ఏం తెలుసు పాపం వాళ్ళు ఫీజు కడతారు ఏదో బుక్స్ చదువుతారు వచ్చేస్తారు ఇంటికి వస్తారు ఎగ్జామ్స్ రాసేస్తారు. కొన్ని సంస్థల వాళ్ళు అయితే సరే తల్లిదండ్రులు ఆ సంవత్సరం బాగాలేకుండా అనారోగ్యం బాగాలేకుండా ఏదో భారీగా లేకుండా ఏది లేకుండా వాళ్ళు ఆ సంవత్సరం ఆ నెల 2 నెలలు కట్టే 3 నెలలు కట్టకపోతే సంస్థ వాళ్ళు ఆ విద్యావంతుణ్ణి పెద్ద టేబుల్ ఎక్కి పెట్టేస్తారు. ఆడ పెద్ద నేరం చేసినట్టు ఆ జీవితం అవసరమా? అంత పిల్లల మధ్యలో లేకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు? ఆ చిన్న వయసుకి అంత పెద్ద బాధ చేయడం అవసరమా? ఆడు రేపు పొద్దున ఎంత పెద్ద జ్ఞాని కావచ్చు చదివచ్చు. అలాంటి ఆ డబ్బు పరంగానే నాకు పనిష్మెంట్ దొరికింది. డబ్బు ఉంటే ఆయనకి ఎందుకు పనిష్మెంట్ దొరుకుతుంది? అలాంటి ఆడు రేపు పొద్దున మంచి చదువుతో మంచి విద్యావంతి మంచి చదివితే అదే కోపంతో ఇంకో రాంగ్ డెసిషన్ వెళ్ళిపోతే ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టే స్థాయికి వెళ్ళిపోతారు. అంటే ఆయన బ్రెయిన్ రాంగ్ వెళ్ళిపోతే ప్రభుత్వాన్ని కూలగొట్టేంత స్థాయిలో ఉంటారు అనమాట. అదే మంచి అయితే ప్రభుత్వానికి సపోర్ట్ చేసేది జ్ఞానిగా మారుతాను అనమాట. అంటే ప్రభుత్వం అనేది వాళ్ళకి సపోర్ట్ చేయాలి. విద్యా సంస్థల వాళ్ళు కూడా వాళ్ళకు అందుబాటులో విద్య అందుబాటులో ఉంటారు చేయాలని కోరిక అనమాట. అంతే రైట్ గురుగారు, మంచి మాటలు చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.